దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు రిక్కీ గూటం పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామం కల్వరి ప్రేయర్ హౌస్ సారథ్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ట్రినిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ రిక్కీ గూటం అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ రామదేవ సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. డాక్టర్ కన్సల్టింగ్ ఛాంబర్స్ ను ఏఐసీసీ సెక్రటరీ స్టీఫెన్ ఆనంద్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో డాక్టర్ తన్మయి, విజన్ దృష్టి హాస్పిటల్ వైద్యులు, ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు, డాక్టర్ యాళ్ల రాజా, డాక్టర్ మురళి, డాక్టర్ కిషోర్, డాక్టర్ విజయ్ మోహన్, డాక్టర్ బాలు, డాక్టర్ భరత్, డాక్టర్ రమ్య వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు జోయల్ రాజు, సుమలత, మోజిష్ బెన్నీ, పాల్ రాజ్, సుధీర్, అంకిత్ రెడ్డి, ప్రశాంత్, పాల్ విల్సన్, చార్లెస్, జాషువాగిరి, క్వీనీ, శామ్యుల్ జోసఫ్, రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ గోపు కాశీ విశ్వనాథ్, సెక్రటరీ బాబి, పెద్దాడ సుబ్బారాయుడు, గ్రామ ప్రజలు, కల్వరి ప్రేయర్ హౌస్ పాస్టర్ జాన్ రతన్ సింగ్ పాల్గొన్నారు. ముందుగా మీకు ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మా గ్రామం అంటే చాలా పేద గ్రామం. ఈ గ్రామంలో చాలా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ. ఈ గ్రామానికి వచ్చి మీరు చేయడం వల్ల మా ప్రజల యొక్క ఆరోగ్యం మీరు బాగు చేసినందుకు మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎంచేతనంటే చాలా ప్రయాసంతో ఇక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి మా గ్రామం. ఎందుకంటే మాకు మారుమూల గ్రామం అండి. ఈ కాన్స్టిట్యున్సీకి ఈశాన్యంలో ఉన్నాం కానీ అన్నీ ఇక్కడ మొదలు పెడతారు, కానీ మాకు జబ్బులే ఇక్కడి నుంచే మొదలవుతాయి అన్నట్టు ఉన్నాం. కానీ ఈరోజు ఇక్కడ ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం వల్ల మా ప్రజలందరూ సౌకర్యంగా ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క మంచి కాంపౌండ్లో నేను మొట్టమొదటిసారిగా ఇంతకుముందు చూశాను. ఇలా వెళ్తూ మరి ఈ యొక్క కాంపౌండ్లోకి రావడం కూడా చాలా సంతోషిస్తున్నాను. మరి దీని అంతటినీ కూడా ఇంత వ్యయ ప్రయాసంతో ఒకవేళ సేవలు ఉచితమే, నేను టెంట్లు ఉచితం కాదు కదా, కుర్చీలు పనులు ఉచితం కాదు, అవన్నీ కూడా మా జాన్ రత్న సింగ్ గారు దాటిని ఖర్చు పెట్టి మీ కొరకు మా ద్వారా ఉచిత సేవల్ని అందించడం బట్టి నేను చాలా అప్రిషియేట్ చేస్తూ జాన్ రత్న సింగ్ గారిని కూడా రానున్న దినాల్లో దేవుడిక్కడ కూడా భవిష్యత్తులో దీవించి ఆశీర్వదించాలని, వారిని, వారి కుటుంబాన్ని, సతీమణి గారిని, వారు చేస్తున్న సేవను దేవుడి ఇంకను కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.